అటుకుల వడలు బాంది కదా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం అటుకుల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు 2 కప్పులు శనగపిండి 1/2 కప్పు జీలకర్ర 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా తరిగిన అల్లం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా గరం మసాలా 1 టీ స్పూన్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ని కొద్దిగా వేడి పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన అటుకులలో శనగపిండి వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత జింజర్ అల్లం కొద్దిగా మసాలా పౌడర్ సరిపడినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర అన్ని వేసుకున్న తర్వాత సో వడలు అంటే చాలా కష్టం అనుకుంటారు కదా చాలా మంది కాదండి నేను ఈజీగా చేస్తున్నాను కదా ఇప్పుడు నేను చేసే విధానాన్ని బట్టి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒక ఆకు తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా చేసిన ఉండని ఇలా పెట్టి ఇలా రౌండ్ గా చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడమే అటుకులు ఒకటే కాస్త నానబెట్టుకుంటే సరిపోతుంది అవి కూడా ఇట్టే నానిపోతాయి ఇంత ఈజీగా అటుకులు వడలు తయారైతాయి కదా మరి తినే ప్రతిసారి నేనే గుర్తుకు రావాలి పూర్తి అవ్వకముందే నాకే తినేయాలనిపిస్తుందండి అంతేకాకుండా స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు వస్తారు సాయంత్రం వాళ్ళకి ఈజీగా ఒక 10 మినిట్స్ లో ఫినిష్ చేసి తయారు చేసి పెట్టొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఇది తయారు చేసి నేను తినలేదు మా అన్నయ్య పిల్లలకు పెట్టాను ఎంత బా తిన్నారంటే అంత టేస్టీగా ఉన్నాయి సో అందుకే మీకు నేర్పించడానికి వచ్చేసాను మీరు కూడా ఈ రోజు ట్రై చేయాలి ఏమంటారు ఇవి కొంచెం గోల్డ్ కలర్ లేకొస్తే సరిపోతుంది చక్కగా దోరగా వేగిపోయాయి ఇంకా వీటిని సర్వ్ చేసుకుందాం చూస్తున్నారుగా ఎంత మంచి కలర్ వచ్చాయో చెబుతున్నాను కదా అని కాదు కానీ మీరు పక్కా ట్రై చేసి పిల్లలకు పెట్టాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కువ ఆయిల్ కూడా పిల్చలేదు హెల్త్ కు మంచిది త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం అటుకుల వడలు తయారు చేసే విధానం ముందుగా అటుకులు నానబెట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో శనగపిండి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన కరివేపాకు తరిగిన అల్లం గరం మసాలా ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అటుకుల వడలు రెడీ